క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తూ ఈనాటి వాక్య ధ్యానం కొరకై ఆహ్వానిస్తూ ఉన్నాను పోయిన వారం మనం బేతేలు అనేటటువంటి ఒక చారిత్రాత్మక స్థలాన్ని గురించి మనము ధ్యానం చేశాం ఆ బేతేలు అనేటటువంటి మాటకు దేవుని మందిరమని మనము చెప్పుకొని తద్వారా ఆ బేతేలు యొక్క అనుభవంలో యాకోబు యొక్క పాత్రను మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజున ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచనములో ఉన్నటువంటి చారిత్రాత్మక మరొక స్థలాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం అదేమంటే పెనుయేలు పెను ఏలు అనేటటువంటి మాటకు అర్థం దేవుని ముఖము ఈ దేవుని ముఖము అనేటటువంటి అనుభవములో మరికొన్ని విషయాలు యాకోబు జీవితంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం బేతేలు నుండి కొనసాగినటువంటి యాకోబు యొక్క యాత్ర లాబాను తన మేమ మేనమామగారు అనేటువంటి లాభాల దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం కొన్ని సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు లాభానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు లేయా రాహేలు రాహేలును ప్రేమించినటువంటి యాకోబు ఆమె కొరకు అక్కడ కొలువు చేశాడు అక్కడ జరిగింది ఏమిటంటే ఏడు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేలకు బదులుగా లేయాను లాభాను యాకోబుకి ఇచ్చి వివాహం చేశాడు తర్వాత తెలుసుకొని ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగినప్పుడు మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా చిన్న కుమార్తెకు చేయకూడదు కాబట్టి నేను అలా చేశాను అని చెప్పాడు నీకు రాహేలు కావాలంటే మరొక ఏడు సంవత్సరాలు కొలువు చెయ్యి రాహేలను కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు అప్పుడు రాహేలు కొరకు మరి ఏడు సంవత్సరాలు యాకోబు తన మామగారి దగ్గర కొలువు చేశాడు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే ఒకనొక నాడు తన తండ్రిని తన అన్నను మోసం చేసి వచ్చినటువంటి యాకోబు ఈ మానవ పోరాటాలలో ఇక్కడ లాభాను యాకోబును మోసం చేయడం అనేది చూస్తూ ఉన్నాం మనమే జ్ఞానవంతులము మనమే తెలివి గలవాళ్ళము అనుకుంటే మనకంటే తెలివి గలవాళ్ళు మరొకరు ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యాకోబు అక్కడ మోసగించాడు కానీ ఇక్కడ మోసపోయాడు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆయన మరిద్దరు భార్యలను సంపాదించుకున్నాడు లేయాను రాహేను వారికి దాసీలను సంపాదించుకున్నాడు ఆ తర్వాత బిడ్డలను కన్నాడు పన్నెండు మంది బిడ్డలు కుమారులు ఒక కుమార్తె మరి వీరి ద్వారా యాకోబు సంపాదించుకున్నాడు అంతేకాకుండా మరి విస్తారమైనటువంటి ఆస్తిని గొర్రెలు మేకలు మొదలైనటువంటి పశు సంపదను యాకోబు సంపాదించుకున్నాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మరొక ఆరు సంవత్సరాలు అక్కడ పనిచేశాడు మొత్తం ఇరవై సంవత్సరాలు అనమైనటువంటి లాభాన్ని దగ్గర యాకోబు కొలువు చేయడం అనేది చరిత్రలో మనం చూస్తాం ఇరవై సంవత్సరాలు అక్కడ గడిపి తాను సంపాదించుకునేటువంటి సమస్తము కూడా విస్తారమైనటువంటి ఆస్తిని కలిగి ఉన్నాడు ఇక ఆస్తి సంపాదనలోనూ ఇహలోక సంపదలోనూ మునిగిపోయినటువంటి యాకోబు అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధపడ్డప్పటికి కూడా తన అనేటువంటి లాభాను అతన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు అయినను ఆయన అక్కడి నుండి మరలా తన యొక్క దేశానికి రావాలి కాబట్టి రావడానికి ఇష్టపడ్డాడు అయితే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఒకనొక నాడు నీవు ఆ బేతేలులో నీవు మృక్కుబడి చేసుకున్నావు నీవు వెళ్ళి ఆ బేతెరులో నీవు మృక్కుబడి ప్రకారము నీవు అక్కడ నీ మృకుబడి తీర్చుము అని దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్పాడు కొన్ని సందర్భాల్లో మనం దేవునికి వాగ్దానాలు చేస్తాం అవసరతల్లో ఎన్నెన్నో మరి వాగ్దానాలు మనం దేవునిడలు చేస్తూ ఉంటాం నీవు అది నాకు చేస్తే నేను అది చేస్తాను ప్రభువా ఇది చేస్తాను ప్రభువా అని ప్రమాణాలు చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఇహలోకమైనటువంటి విషయాల్లో మనము మునిగిపోయి దేవునితో మనం చేసినటువంటి నిబంధనను మర్చిపోతూ ఉంటాం చాలా కాలం యాకోబు జీవితంలో కొడేదే జరిగింది దేవునితో చేసుకున్నటువంటి నిబంధన ప్రమాణము యాకోబు ఆయన అశ్రద్ధ చేసినప్పుడు దేవుడే ఆయనకు ప్రత్యక్షమై నీ వెళ్ళి నీ నిబంధన ప్రకారం నీ వాగ్దానం ప్రకారం నీ ప్రమాణము చొప్పున నీవు జరిగించుము అని దేవుడు చెప్పినప్పుడు తన భార్యలను కుమారులను తన యొక్క కలిగినటువంటి యావదాస్తిని తీసుకొని ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు వచ్చుతున్నప్పుడు మరొక పరీక్ష ఏమిటంటే అన్నను ఎదుర్కోవడానికి ఆయన భయపడ్డాడు ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు మరలా తిరిగి వస్తున్న సందర్భంలో ఏషావు నన్ను చంపేస్తాడేమో ఆనాడు ఉన్నటువంటి కోపం అలాగే నిలిచి ఉందేమో అని ఆయన అనుమానపడి మరి ఏషావును ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అందుకే ఏషావు కూడా యాకోబును ఎదుర్కోవడానికి సంసిద్ధపడ్డాడు సంసిద్ధపడినప్పుడు యాకోబు ఏం చేశాడంటే ముందుగా పశువులను పనివార్లను తర్వాత భార్యలను బిడ్డలను ఆ తర్వాత చివరిగా యాకోబు మరి అన్నను ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఇది ఒక మంచి సంఘటన మంచి కలయిక ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు ఏషావులు కలుసుకున్నప్పుడు వారిద్దరూ కలిసి కౌగలించుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అని రాయబడి ఉంది వాక్యంలో ఇరవై సంవత్సరాల తర్వాత సొంత అన్నదమ్ములు కలుసుకోవడం వారిద్దరు కలిసి కౌగలించుకోవడం వారిద్దరు కలిసి ఎలుగెత్తి ఏడవడం అనేది సమాధానమునకును శాంతికి సూచనగా ఉంది అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి కారణాల వల్ల కుటుంబాల్లో కలహాలు సమాజాల్లో కలహాలు సంఘాల్లో విభేదాలు కలుగుతూ ఉంటాయి మానవ బలహీనతల వల్ల ఇహలోకంలో అనేకమైనటువంటి ఆశల వల్ల మనము ఏడవబడి మరి ఒకరికి ఒకరు కీడు చేసుకునేటటువంటి సందర్భాల్లో అలాగే జీవితకాలం అంతా ఉంటామా లేక మనసు మార్చుకొని సరి చేసుకుంటామా అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ఇరవై సంవత్సరాల క్రితం తల్లి ప్రోద్భలం వల్ల మోసం చేసినటువంటి యాకోబు ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో అన్నను ఎదుర్కోవడానికి అన్న ఏం చేస్తాడో చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నాడు అలాంటి సందర్భంలో అన్న తమ్ముణ్ణి చంపాలని అనుకోలేదు కానీ తమ్ముణ్ణి కలుసుకోవాలనుకున్నాడు సమాధానాన్ని అక్కడ స్థాపించాలనుకున్నారు యాకోబు ఏషావులు ఇరవై సంవత్సరాల తర్వాత వారిద్దరు కలుసుకొని వారు ఎంతగానో తన ప్రేమను పంచుకున్నారు అన్నదముల మధ్య ప్రేమ ఐక్యత అనేది చాలా ముఖ్యమైనటువంటిది చిన్న చిన్న పొరపాట్లు మాటలు పనులు జరుగుతూ ఉంటాయి కానీ మరి వాటిని క్షమించుకొని ఒకరికొకరు సమాధానపడి కుటుంబాలు కలిసి జీవించటం అనేది దేవుడు మనకు చెప్పినటువంటి గొప్ప సూత్రము కాబట్టి మనము దేవుని ప్రేమించిన వారమై తోటి సహోదరులను మనం ప్రేమించాలి అందుకనే కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది మీద పోయబడి అహరోనుగడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ వలె ఉండును అని రాయబడి ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అంతటి మేలు మనోహరం మరొకటి లేదు ఈ లోకంలో కానీ కాబట్టి ప్రభువు నందు ప్రియులారా అన్నదముల్లో సహోదరులలో స్నేహితులలో మరి ఒకే కుటుంబంలో సాతాను అనేక విధాలైనటువంటి భేదాప్రాయాలు పెట్టినప్పుడు మనం సాతాను జయించాలి ఐక్యత ప్రేమ సమాధానం శాంతి అనేది మన మధ్య స్థాపించుకోవాలి దాన్ని మనం డబ్బులతో కొనలేము కానీ మన మనసుతో దైవ శక్తితో మాత్రమే ఈ ఐక్యతను ప్రేమను సంపాదించుకుంటాం ఇరవై సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు కలుసుకున్నప్పుడు మరి రెబ్బక తల్లి అనేటువంటి రెబ్బక ఆమె జీవించి లేదు అప్పటికే ఆమె మరణించింది కాబట్టి ఆ తర్వాత ఇస్సాకు ఉన్నాడు ఇద్దరు ఇద్దరు కూడా ఉన్నప్పుడే ఇస్సాకు మరణించాడు కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలను ఇద్దరిని కూడా ఎంతమంది బిడ్డలున్నా అందరిని అందరినీ సమానమైనటువంటి ప్రేమతో ప్రేమించాలి అలాగే బిడ్డలకు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి అప్పుడే కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా కుటుంబాలు విడిపోకుండా కుటుంబాలు సమాధాన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఇహలోకం అనేటువంటి సంపదంతా కూడా సంపాదించాడు యాకోబు అలాగే ఏసావు కూడా సంపాదించాడు తన పరిధిలో ఆయన కూడా సంపాదించుకున్నాడు ఇహలోక సంపదలన్నీ సంపాదించుకున్న తర్వాత ఒకటే కొరతగా ఉంది ఏంటంటే సమాధానం లేదు ప్రశాంతత లేదు అన్నదముల మధ్య కానీ ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం వారిద్దరు కలుసుకున్నప్పుడు అక్కడ ఏర్పాటు అయినది దానికి ముందు వారిద్దరు కలుసుకునక ముందు జరిగినటువంటి సంఘటన పెనుయేలు యొక్క అనుభవము అదేమిటంటే అందరినీ పంపించేశాడు యాకోబు పంపించి ఒక్కడే రాత్రంతా దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు ఏమని మరపెడుతున్నాడు నేను అన్నను ఎదుర్కోవాలి అన్న చంపేస్తాడేమో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎంత కోపావేశంతో ఉన్నాడో అయితే నీవు నన్ను ఆశీర్వదించాలి దేవా అని ప్రార్థన చేసుకున్నాడు ఇది అన్నను కలుసుకొనక ముందు జరిగినటువంటి ఒక మార్పు మనకు సమాధానం స్థాపించాలంటే మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి మన మనసులో మార్చుకోవాలి ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఉండి అందరిని పంపించేసాడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కనితో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవునితో పోరాడుతూ ఉన్నటువంటి సందర్భం ఈ పోరాడుతూ ఉన్నటువంటి సందర్భంలో యాకోబు అంటాడు నీవు నన్ను ఆశీర్వించితేనే కానీ నేను నిన్ను పోనీయను ప్రభువా దేవా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏం ఆశీర్వాదం కావాలి యాకోబుకి బిడ్డలు కరిగారు భార్యలు వచ్చారు ఆస్తిపాస్తులు వచ్చినాయి సేవకులు వచ్చారు పని వాళ్ళు ఉన్నారు విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు ఇంకేం కావాలి ఆశీర్వాదం ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే సమాధానం లేదు ఎన్ని సంపాదించిన ఇహలోకములో సమాధానము శాంతి ప్రేమ ఐక్యత అనేది దేవుడు మనకు ప్రసాదించేటటువంటిది ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం యాకోబు యాకోబుగానే ఉన్నాడు యాకోబు అంటే అర్థమేంటో తెలుసా యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు అని అర్థం తన పేరుకు సంబంధించిన విధంగా తన పేరుకు తగినట్లుగా మోసం చేశాడు మోసపడ్డాడు అంత మోసపు జీవితంలోనే జీవితం జరిగింది కానీ ఆ మోసపు స్థితి నుండి యాకోబు బయటపడాలి మన అపరాధములు మన మోసములు మన పాపములు మన అతిక్రమములు మనలోనే ఉంటే ఇహలోకములో ఎంత సంపాదించినా అదంతా వ్యర్థమే కానీ మనము అతిక్రమముల నుండి వేరైపోయి క్రమ పద్ధతిలోనికి మన జీవితాలు వచ్చినప్పుడే మనం నిజంగా దీవించబడతాం అందుకనే కీర్తన గ్రంథములో మనం ఏం చదువుకుంటామంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందును అని వ్రాయబడి ఉంది కాబట్టి యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఇది యాకోబు యొక్క పశ్చాత్తాపము అని మనం అర్థం చేసుకోవాలి క్రైస్తవ కీర్తనలో ఈ యాకోబు యొక్క ప్రార్థనను ఒక భక్తుడు ఆయన కీర్తనగా ఆ విషయాన్ని మనం చూస్తాం మూడు వందల ఎనభై ఒకటవ కీర్తన ఈ కీర్తన యాకోబు యొక్క పశ్చాత్తాపము మాత్రమే కాదు కానీ ప్రతి పాపి కూడా పశ్చాత్తాపడ పడటం అనేది ఇక్కడ మనము ఈ కీర్తనలో చూడగలం నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారలనల్లా నీవు చక్కగా దీవించదవు నిన్ను నేను విడువను దేవా నేను శత్రువు నైండంగా నీవు నా పై చూపి నేను శత్రువు నైండంగా దానే చితి వినా కొరకు దారుడో నీ ప్రియ పోత్రోని నిన్ను నేను విడువను దేవా దేవా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గాక ఎవరున్నారు నేలపై నీ కాపాడా కాపాడ ఎవరు ఎవరున్నారు చేవలే నీ నాకు నీవు చేవ చేయగలవు నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నన్ను దీవించడానికి నీవు కాక నాకు ఎవరున్నారు నీవు మాత్రమే నన్ను దీవించగలవు మనుషులపై మనం చాలాసార్లు ఆధారపడుతూ ఉంటాం అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే నరులను ఆశ్రయించట కంటే రాజులను నమ్మట కంటే యహోవాను ఆశ్రయించట మేలు అని చెప్తుంది చాలాసార్లు మనుషుల మీద మనం ఆధారపడతాం వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మోసం చేస్తారు మన ద్వారా వారు లాభం పొందుతారు కానీ తుదకు మనల్ని విడిచిపెడతారు అంత వరకు అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచేటటువంటి వాడు దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అడుగు వారీ కీర్చెదనంచు ఆన తీ నావోగానా అడుగు అడిగేదా నిన్ను సహాయం ఆత్మవయ్యో ఆత్మవై నటి తండ్రి నన్ను నిన్ను నేను దేవా నీవు నను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా అడుగుడి మీకియబడును వెదకుడి దొరకను తట్టుడి తీయబడును అని వాక్యములో మనం నేర్చుకుంటున్నాం అడిగితే స్థానం నావు కదా ప్రభువ ఈనాడు నాకు కావాల్సింది ఏమిటంటే నీ ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం ఏ విధమైనటువంటి ఆశీర్వాదం అంటే నేను అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నా నాకు సమాధానం కావాలి ప్రేమ కావాలి శాంతి కావాలి ఇది ఎహలోకంలో డబ్బులతో సంపాదించుకునేది కాదు కేవలం దేవుని దగ్గరే మనం పొందుకునేది అప్పుడు దేవుడు యహోవా దేవుడు ఒక మాట అడిగాడు యాకోబిని ఏమనంటే నేను ఆశీర్దిస్తా నీ పేరేంటో చెప్పు అన్నాడు అంటే దేవుడికి పేరు తెలీదా మన పేరు అన్నీ తెలుసు కాబట్టే దేవుడు అడుగుతాడు చాలాసార్లు యాకోబు తన పేరు చెప్పుకునేవాడు కాదు నీవెవరవి అని అడిగితే ఇసాక ఏం చెప్పాడు యాకోబు నేను వేసావును అని చెప్పాడు నేను వేసావును అని చెప్పాడు యాకోబు అని చెప్పలేదండి అట్లా చాలాసార్లు మోసం చేస్తూ వచ్చాడు ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు కావాలంటే నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి నీ పేరేమిటి అని అడిగినప్పుడు తప్పక యాకోబు చెప్పేశాడు ఏమనంటే నా పేరు యాకోబు అన్నాడు యాకోబు అంటే మోసగాడు తండ్రి నేను మోసగా ప్రభువా ప్రభువ అని ఒప్పుకున్నాడు నీవు యాకోబు అని ఒప్పుకున్నావు తెలియచేసావు కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు అనబడును అని దేవుడు తన పేరును మార్చేశాడు తన స్థితిని మార్చేశాడు యాకోబు యాకోబుగా ఉన్నంత కాలం యహలోకం అనేటువంటి సంపద సంపాదించవచ్చేమో కానీ ప్రశాంతతను సంపాదించుకోలేదు యాకోబు ఇస్రాయేలుగా మారిన దగ్గర నుండి తన జీవితంలో గొప్ప ఎదుగుదల ఆయన చూచాడు సమాధానము చూచాడు శాంతిని చూచాడు తన యొక్క కుటుంబం విస్తరణ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి ఇస్రాయేలుగా మారుట పెనూయలు అని అంటే దేవుని ముఖమును చూచుట దేవునిని సంధించుట దేవునితో సంఘర్షణ ఈ సంఘర్షణలో వచ్చింది సమాధానం దేవుని యొక్క సంఘర్షణలో వచ్చింది గొప్ప సమాధానము శాంతి దేవుని సన్నిధి అక్కడ వచ్చింది వారు అతనంతా దేవునితో పోరాడుతూ ఉన్నాడు ఒక భక్తుడు ఆ యాకోబు ఎందుకు అని అంటే నాకు సమాధానం కావాలి నాకు నీ ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదాల కొరకు దేవునితో గోదాడేటటువంటి వారు ప్రార్థించేటటువంటి వారు ఉంటే వారు ధన్యులు ఇది మారు మనస్సు అనేది ఇక్కడ కనపడుతూ ఉంది మనస్సు మార్చుకోవడం మనస్సు మార్చుకోకుండా మన జీవితాలు మన పాపాలు మన అతిక్రమాలు మన మోసపు కార్యాలన్నీ కూడా మళ్ళా ఉంచుకొని ఏదేదో మనం సంపాదిద్దాం సాధిద్దాం అనుకుంటే అవన్నీ కూడా శూన్యం కానీ మన జీవితాలు మారినప్పుడే దేవునిలో మనం అభివృద్ధి పొందుతాం అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటాం యాకోబు ఇస్రాయేలుగా మారినటువంటి స్థలము పెనూయలు పెనుయేలు అనగా దేవుని ముఖము దేవుని సన్నిధి దేవుని సందర్శన దేవునితో సంఘర్షణ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ అనుభవాలు మన జీవితంలో ఏదో ఒక రోజున కలగాలి ఏదో ఒక రోజున దేవునితో ఆ సంధి దేవునితో సహవాసం అనేది మనం కలిగినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి మన జీవితంలో మార్పు అనేది కలగాలి మనం ఏ స్థితిలో ఉన్నామో మనము లెక్కించుకొని మన జీవితంలో మార్పు అని కలిగినప్పుడు ఆ మార్పును హృదయ మార్పును దేవుడు చూస్తాడు అప్పటి నుండి మన జీవితాలు ఆస్వాదించబడతాయి కాబట్టి మన జీవితాలలో ఆశీర్వాదాలు కావాలంటే దేవునితో సందర్శన దేవునితో మనము ఆ యొక్క సహవాసాన్ని మనము కలిగి ఉండాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కృత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తుకు ముందుగా వచ్చినటువంటి ఒక ప్రవక్త ఆయన పేరు బాప్తేసుమి జోహాన్ ఆరు నెలలు యేసు వస్తాడు అనగా ఆరు నెలల ముందు నుండి ఆ ప్రవక్త అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు హీ వాస్ క్రయింగ్ ఎన్ ద విల్డర్నెస్ ఏమని కేక వేస్తూ ఉన్నాడంటే ఇదిగో రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము మలాకి ప్రవక్త పాత నిబంధనలో చివరి ప్రవక్త తర్వాత పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యకాలం నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్త లేడు దాని చీకటి యుగము అన్నారు మౌన కాలము అన్నారు ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరంటే యోహాను ప్రజలు తమను తమను ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు దేవుడు లేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు మనసు మార్పు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాప్తెసు ఇచ్చి వ్యవహారం వచ్చి క్రీస్తుకు ముందుగా మార్గమును సరళము చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఎదుగో రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి ఈ మారు మనసు అనే అనుభవమే మనం ఆది కాండంలో పెనుయేలు అని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం పెనుయలు అనగా మనస్సు మార్చుకున్నాడు యాకోబు ఇస్రాయిలుగా మారాడు దాని ఫలితమే ఏషావు యాకోబులు సమాధానపడ్డారు దాని ఫలితమే ఇస్రాయిల్ జనాంగం మహా గొప్ప జనాంగంగా అభివృద్ధి పొందింది యేసుక్రీస్తు వచ్చాడు ఆయన కూడా అదే ప్రబోధించాడు పరలోక రాజ్యము సమీపంగా ఉంది మారు మనసు పొందుని మనము మనసు మార్చుకోవాలి మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని మనలో ఉన్నటువంటి పాపాంధకారపు స్థితిని మనము తీసివేసుకొని పరిశుద్ధతలోనికి మనం ఎదగాలి ఎందుకంటే దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధలయుణుడి ఏదైనా తోటలో పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత మానవ జీవితంలో తిరిగి మనలా ఏ ఆయన కలువరి శిలువలో ఆయన చిందించినటువంటి రక్త ప్రోక్షణము చేత మనను పవిత్రీకరిస్తూ ఉన్నాడు ఆయన రక్తములో కడుగబడితే మనం పవిత్రులం కాగలం యేసునందు విశ్వాసం ఉంచితే మనం పవిత్రీకరణ జరిగించుకోగలం యేసు క్రీస్తు యొక్క రక్తము మనను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తూ ఉన్నదని యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు కాబట్టి పవిత్రత అనేటటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి మోసపు జీవితము నుండి ఇస్రాయలు అంటే దేవునితో పోరాడినటువంటి వాడు దేనికి పోరాడాడు దేవునితో దేవునితో దేనికి పోరాడాడు అంటే దేవునిల కొరకు పోరాడాడు ఆశీర్వాదాల కొరకు పోరాడాడు మనము కూడా దేవుని యొక్క సందర్శన దేవునితో సంఘర్షణ అనేది కలిగినప్పుడు మనము మన కుటుంబాలు దీవించబడతాం ఆ పెనూయలు యొక్క అనుభవము ఏం చేసిందంటే నీవు దేవునితో మనుషులతో కూడా పోరాడి గెలిచితివి గనక నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు ఇస్రాయేలు అనబడును అన్నాడు ఇస్రాయిలు జనాంగం ఇస్రాయిలు రాజ్యం ఇప్పుడు ఇస్రాయిలు రాజ్యము ప్రపంచ రాజ్యములన్నిటిలో కూడా చాలా శక్తివంతమైనటువంటి రాజ్యం ఎందుకనంటే దేవుని చేత దీవించబడినటువంటి రాజ్యము ఎందుకు దీవించబడిందంటే ఆ దీవుల వెనక యాకోబు యొక్క పశ్చాత్తాపం అనేది అక్కడ ఉన్నది అబ్రహాము ఇస్రాకు యాకోబుల దేవుడు ఆ ఇస్రా జనాంగంలో ఉన్నాడు దేవుని శక్తి ఉన్నది దేవుని శక్తి దేవుని ఆశీర్వాదం ఉండడానికి గల కారణం ఈ పెనూయలు యొక్క అనుభవమే పెనోయెలు అనగా దేవునితో కలిగినటువంటి ఆ సంబంధ బాంధవ్యం దేవుని సన్నిధి మనస్సు మార్పు అనేది పశ్చాత్తాపము యాకోబు యొక్క పశ్చాత్తాపము ఏం చేశాడంటే జనాంగాన్ని మహా శక్తివంతమైనటువంటి జనాంగంగా చేసింది మన పశ్చాత్తాపం మన కుటుంబాలలో గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు మన పశ్చాత్తాపం వల్ల మన సమాజాల్లో మన సంఘాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి మనము మార్పు చెంది మనము దేవునికి సాక్షమగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు యాకోబు యాకోబుగా ఉంటే కుదరదు కానీ యాకోబు ఇస్రాయులు కావాలా సవులు సౌలుగా ఉంటే కుదరదు కానీ సౌలు పౌలుగా మారాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి సౌలుగా ఉన్నంతకాలం అతడు పాప జీవితంలో జీవించాడు కానీ ఎప్పుడైతే అతడు పౌలుగా మార్చబడ్డాడో దేవుని సందర్శన పౌలుకు ఏర్పడిందో అక్కడ నుండి పౌలు దేవునికి మహా సాధనంగా తన జీవితము మార్పు చెందింది మార్పు చెందినటువంటి ఆ రూపాంతర అనుభవమే పెనుయలు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలాంటి అనుభవాలతో మార్పు చెందినటువంటి అనుభవాలతో మన జీవితాలు ఇహలోకములో దీవించబడాలి ఆశీర్దించబడాలి సంతోషము సమాధానము సంతృప్తి కలిగి జీవించాలని నేను ఈ సందర్భంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మీ అందరిని దీవించి ఆస్వాదించునుగాక ఆమె